रोजु आचंट गोपी गार आध्वर्यं लो वारी प्रोड्यूसर गा श्रीकारं मूवी की रावडं जरिगिंदी। యాక్చువల్ గా ఈ శ్రీకారం మూవీ ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ రంగంలో గ్రామీణ వాతావరణంలో రైతు పరిస్థితిని ఎంతో చక్కగా వివరిస్తూ వ్యాపారం పట్ల అలాగే ఫార్మింగ్ పట్ల యువతలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేదానికి ఒక అద్భుతమైన మూవీని ఈ రోజు చేశారు। అలాగే ఈ మూవీ సినిమా అనేది ఒక చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా। అగ్రికల్చర్ లో వస్తున్న మార్పులు అగ్రికల్చర్ పట్ల యువత గాని ఈనాటి ఈ తరం జనరేషన్స్ కూడా ఆలోచించవలసిన దృక్పథాన్ని ఇంకా పెద్ద ఎత్తున చాలా ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేశారు। నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక రైతు బిడ్డగా అలాగే రైతుగా వ్యాపారాన్ని చదువుకున్న వ్యక్తిగా ఈ సినిమా ఒక అద్భుతమని చెప్తా ఉన్నాను। ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో నూతన వ్యాపార పద్ధతులన్నీ కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టునట్టుగా కనిపించాయి। అలాగే రైతుని రైతాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎన్నో డైలాగ్స్ ఎన్నో సంఘటనలు అలాగే గ్రామీణ వాతావరణంలో వ్యక్తుల మధ్య అనుబంధాలు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఇవన్నీ వదిలి నగరాలకు వివిధ బతుకు తెరువు కోసం వస్తున్న యువతకు గాని ఈ జనరేషన్స్ గాని ఒక మంచి స్ఫూర్తినిచ్చే సినిమా। ఈ పవర్ఫుల్ మీడియా ద్వారా సినిమా అనే ఈ పవర్ఫుల్ మీడియా ద్వారా ఆచంట గోపి గారు అలాగే డైరెక్టర్ కిషోర్ గారు వారు ఎంతో ఈ వ్యాపారం పట్ల వారికి ఎంతో ఇష్టంతో కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో అనే భయాన్ని పక్కన పెట్టి వారికి వ్యాపారం పట్ల ఉన్న నిబద్ధతని ఇష్టాన్ని తెలియజేసే విధంగా ఈ సినిమాను రూపొందించారు। మనస్ఫూర్తిగా చిత్ర యూనిట్ కి చిత్ర నిర్మాతలకు దర్శకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా రైతాంగం తరపు నుంచి। అలాగే ఎంతో మంది యువకులు ఈ రోజు సాఫ్ట్వేర్ రంగంలో లేకపోతే వివిధ రంగాల్లో స్థిరపడి వ్యాపారం చేస్తున్న ఎంతో మంది యువకుల్ని మార్గదర్శకులుగా ఆ సినిమా చివరిలో కూడా వారి యొక్క వివరాలన్నీ కూడా ఇచ్చారు। ఒక అద్భుతమైన స్ఫూర్తిని ఈ రోజు వ్యాపారం పట్ల యువతలో రగిల్చే సినిమాగా శ్రీకారం చెప్పుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి దర్శకులకు నిర్మాతలకు ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ అందరం కూడా ఇవాళ ఈ సినిమా చూడటానికి వచ్చాం। శ్రీకారం చాలా అద్భుతమైన సినిమా, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, మన గ్రామీణ వాతావరణంలో జరుగుతున్న సంఘటనల్ని తెరకెక్కించిన సినిమా చూశామనే ఒక మంచి అనుభూతి కలిగింది। చాలా గొప్ప సినిమా తీశారు, ఆ సంస్థకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సినిమా చూసిన తర్వాత నాలాంటి యువకులకు కూడా వెళ్ళిపోయి వ్యాపారం చేయాలనే స్ఫూర్తి కలిగించే సినిమా తీశారన్నమాట। ఎందుకంటే మనం ఎప్పుడో చూస్తూ ఉండేవాళ్ళం, తాతలు తండ్రుల టైంలో వ్యాపారం చేసేవాళ్ళం, ఇవాళ రోజు రోజు గడిచే కొంది గ్రామాలు ఖాళీ అయిపోయి పట్టణాల వైపు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నామో మనం చూస్తూ ఉన్నాం। అట్లానే రేపటి రోజుల్లో యువత కూడా ముందుకు వచ్చి పట్టణాల నుంచి మళ్ళీ గ్రామాలకు వచ్చి వ్యాపారం చేయాలనే స్ఫూర్తిని కలిగించినందుకు మహేష్ గారికి అట్లానే 14 సంస్థకి గోపి గారికి వీళ్ళందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ ఇంకా మరెన్నో మంచి సినిమాలు ఈ సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। కిషోర్ గారు చాలా మంచి సినిమా తీశారు, ఎందుకంటే కిషోర్ గారికి ఎంతో పట్ల ఈ అనుభవం ఉంది కాబట్టి ఈ సినిమా తీయగలిగాడు, ఎందుకంటే వ్యాపారం పట్ల చాలా అవగాహన ఉండబట్టి ఈ సినిమా తీయగలిగాడు। మరొకసారి డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।